పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. సంక్షేమ పథకాలకు ఆధార్ లింకేజీపై కేంద్రాన్ని ఓ రాష్ట్రం ఎలా సవాల్ చేస్తుందంటూ సుప్రీం వ్యాఖ్య. కేరళ లవ్ జిహాద్ కేసు విచారణలో కీలక పరిణామం. ఈ కేసులో హదియాను తమ ముందు హాజరుపరచాలని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం. గొర్రెలు బర్రెలు బతుకమ్మ చీరల కోసమే తెలంగాణను సాధించుకున్నామా అంటూ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి ప్రశ్న. హైదరాబాద్లో రేవంత్ ఇంటి వద్ద ఆత్మీయుల ధూమ్ధామ్, హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు. లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టీకరణ. విద్యార్థులను రెచ్చగొట్టే రాజకీయాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ ఆగ్రహం. రాహుల్ ఇంకేమాత్రం పప్పు కాదు, ఆయనలో ఆత్మవిశ్వాసం కనపడుతుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అథవాలే ప్రశంస. ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానం హైజాక్ అయిందంటూ ఓ లేఖతో కలకలం. అయితే ఇది ఆకతాయి పని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. భారత్ చైనా సరిహద్దులో కాపలా ఉండాలంటూ టిబెట్లోని లూంజే కౌంటీకి చెందిన పశువుల కాపర్లకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ లేఖ. టాలీవుడ్ నటుడు తెలుగు బిగ్ బాస్ షో తొలి సీజన్ విజేత శివబాల సత్యముని మధ్యమితను అశ్లీల మెసేజ్లతో వేధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కమిషన్ల కక్కుర్తితో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నలిగిపోతుందంటూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధినేత రఘువీరారెడ్డి ఆవేదన. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అంటూ నిప్పులు. గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన రంజీ మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ మేనేజర్ డాక్టర్ ఎంవి శ్రీధర్. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు హైదరాబాద్ కుర్రాడు చక్రధారి లోగో ఎంపిక. వేగానికి ప్రతీగా చిరుతపులి, దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి నిదర్శనంగా లోగోకు రూపకల్పన. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ మళ్లీ టాప్లో నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన తాజా సిరీస్లో 2 సెంచరీలు కొట్టి కోహ్లీ అగ్రస్థానం. కేరళలోని కొల్లాంలో ఓ పాత ఇనుపవంతిన కుప్పకూలి ఓ మహిళ మృతి, మరో 57 మందికి గాయాలు. కాంగ్రెస్ ఫిలిం థియేటర్లో రేవంత్ రెడ్డి బాహుబలి అని వ్యాఖ్యానించిన రామ్ గోపాల్ వర్మ. నిరుద్యోగ సమస్యపై నవంబర్ 7న చెలో అసెంబ్లీ నిర్వహించిన తెలంగాణ బీజేపీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.